రాజ్యసభ సభ్యుడు సీనియర్ రాజకీయ నాయకులు డి శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది సోనియా గాంధీతో దాదాపు నలభై నిమిషాల పాటు ఆయన సమావేశమయ్యారు అయితే ఆయన రాకను కొంతమంది కాంగ్రెస్ లీడర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం మనతో పిసిసి మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ గారు కాంగ్రెస్ మేము ఎందుకు వ్యతిరేకం చేస్తావా అయినా సగము కాంగ్రెస్ తన కొడుకు బీజేపీ ఉంటే ఎట్లా మేమేమంటున్నాం అంటే గతంలో కష్టకాలంలోనూ పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయినాం రైట్ ఆడ పోయి ఆరు ఏండ్లు ఐదున్నరలు ఎంజాయ్ చేసినాం ఏది రాజ్యసభ వచ్చింది ఎంజాయ్ చేసావు పవర్ ఎంజాయ్ ఇప్పుడు నీ టర్మ్ అయిపోతున్నది ఆ టైంలో సరే ఏదో విధంగా నువ్వు రియలైజ్ చేసినా ఒప్పుకుంటా నేను ఒక పెద్ద తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ నాకు అన్ని విధాల అవకాశం ఇచ్చింది రెండు సార్లు పీసీసీ ప్రజెంట్ చేసి మంత్రి చేశాను నేను మిగతా జీవితం కాంగ్రెస్కు ఎంబడి ఉండాలి నేను అన్నం పెట్టినటువంటి కాంగ్రెస్కు నేను అన్యాయం చేసిన రియలైజ్ అయినావు సోనియా గాంధీని కలిసినావు సోనియా గాంధీని కలిసి అమ్మ నేను కాంగ్రెస్లో రావాలని అంటే మేడం గారు పెద్ద అనేది తప్పనిసరిగా రాయ కాంగ్రెస్కి వస్తే తప్పే ఉన్నది గతంలో జైంది నీ అంతరాత్మ తప్పు చేసిందని అనుకొని కాంగ్రెస్లో వస్తున్నావు కాబట్టి రానే అన్నది మా మేమేమంటున్నాం అంటే అయ్యా నువ్వేమో కాంగ్రెస్ అంటావు నీ కొడుకేమో బీజేపీలో ఉంటే ఎట్లా ఒక ఇంట్లో ఒకరు కాంగ్రెస్ ఒకరు బీజేపీ అంటే రాంగ్ సంకేతనాలు అనేది నా ఉద్దేశం ఎందుకంటే నీకు నిజంగానే కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే తప్పనిసరిగా నూరా నీతో పాటు నీ కొడుకును కూడా లోక్సభ రాజీనామా చేయించి వస్తే ఆయన కూడా మా పార్టీలో చేరితే బాగుంటుంది అనేది నా ఒక విశ్వాసము నాకు ఆలోచన ఎందుకంటే ఒకే ఇంట్లో రెండు పార్టీలు ఉంటే ప్రజలలో కూడా అక్కడున్న కార్యకర్తలు కూడా ఏమంటున్నారంటే నాకు ఫోన్లు వచ్చినాయి ఏమనుమతనా ఆయన రాని కానీ ఆయన కొడుకు బీజేపీలు ఉంటాడు ఈయన కాంగ్రెస్లు ఉంటే ఎట్లన్నా మాకు ఇబ్బంది అవుతుందని కార్యకర్తలు రెండోది ఏమంటున్న ఆయన వచ్చినప్పుడు ఆయన పూర్తిగా రియలైజ్ అయింది కాబట్టి నేను గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటే పూర్తిగా సరిదిద్దుకో నీ కొడుకును కూడా కాంగ్రెస్లో తీసుకొస్తే బాగుంటుందని కార్యకర్తల ఆలోచన అది మా ఆలోచన చేస్తాడా లేదా ఆయన ఆలోచన కానీ వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఆయన కొడుకును కూడా అంటే డిఎస్ పార్టీలకు వస్తే ఖచ్చితంగా ఆయన కొడుకులు ఇద్దరు అంటే సంజయ్ కావచ్చు బీజేపీలో ఉన్న బీజేపీ ఎంపీ అరవింద్ కావచ్చు వీళ్ళు వస్తే నీకు మీకు ఎలాంటి అభ్యంతరం లేదు చూడండి మా అభ్యంతరం ఏంటంటే ఒక ఇంట్లో రెండు పార్టీలు ఎట్లా నువ్వు రియలైజ్ అయినావు నువ్వు నిన్నటి వరకు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా టికెట్లు ఇచ్చినావు బీఫామ్లు ఇచ్చినావు అన్ని ఇచ్చినావు నీ ఇంట్లో ఇంకో పార్టీ నీ కొడుకు ఇంకో పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీ అయితే కింది ఉన్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి సందేశం వస్తుంది అనేది నా ఉద్దేశం కనుక ఒక అడుగు ముందుకేసినావు ఇంకొక అడుగు ముందుకేసి నీ కొడుకును కూడా తీసుకొస్తే పార్టీ ఇంకో బాగా బలోపేతం అవుతుంది అనేది కార్యకర్తల విశ్వాసం పెరుగుతుంది అనేది నా ఉద్దేశం ఒకవేళ కొడుకు అరవింద్ రాకుండా డిఎస్ ఒక్కరే వస్తే నేను అది దా నే నా వరకు నేను ఏం చెప్తాను నైడని కూడా తీసుకొస్తే నీకు మంచి పేరు వస్తుంది ఒకే కుటుంబంలో ఒకే పార్టీగా ఉండాలి కానీ తండ్రి ఏమో కాంగ్రెస్ కొడుకేమో బీజేపీ బీజేపీ అనేకనే మాకు బద్ద శత్రు మీకు తెలుసు ఇప్పుడు కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది గాడ్సే పార్టీ మాది గాంధీ పార్టీ ఒకే ఇంట్లో కాంగ్రెస్ ఏది మరి గాంధీ పార్టీ గాడ్సే పార్టీ ఎట్లుంటుంది ఆయనను కూడా ఆలోచన చేసి ఆయనను కూడా ఒప్పించి తీసుకొస్తే పార్టీకి ఇంకెక్కువ మేలు జరుగుతుంది అనేది నా ఉద్దేశం నాకు పదవి ఎక్కర్లేదు ఎలాంటి పదవి అవసరం లేదు అని అంటున్నాడట అదేవిధంగా కొడుకు పెద్ద కొడుకు సంజయ్ రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నాడు చూడండి ఈ మాట అంటే కొంత నాకు బాధ అనిపిస్తుంది నువ్వు ఎంజాయ్ చేసినావు నీ కొడుకు గురించి నువ్వు వస్తున్నావు అంటే నీకు చిత్తశుద్ధి ఉన్నది కాంగ్రెస్లో తప్పు చేసిపోయినా నేను సరిదిద్దుకుంటున్నా అంటేనేమో అది ఒక మంచి మెసేజ్ పోతుంది మళ్ళీ ఇంకొకరిని అడ్జస్ట్ చేయాలి అంటే మరి అక్కడ ఉన్న కార్యకర్తలు ఏం కావాలి నువ్వు రా తప్పనిసరిగా నీ కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం కాబట్టి అందరు కాంగ్రెస్ అయినా ఆయన చిన్న కొడుకు కూడా కాంగ్రెస్లో వస్తే బాగుంటుంది అనేది నా వరకు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా కానీ ఇక ఆయన ఏం చేయాలి హైకమాండ్ ఏం చేస్తుందని ఇట్ ఈస్ లీవ్ ఇట్ టు హైకమాండ్ కానీ కార్యకర్తలు అయితే మేము ఇన్నేండ్ల నుంచి కష్టపడుతున్నాం మళ్ళీ ఆయన వచ్చి ఆయన వచ్చిన పర్వాలే కానీ ఆయన కుటుంబంలో ఒకరు బీజేపీ ఒకరు కాంగ్రెస్ ఉంటే రాంగ్ సంకేతనాలు పోతాయని కార్యకర్తల ఆలోచన డిఎస్ వస్తే మరొక పవర్ సెంటర్ తయారైద్దని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారట నిజమైన చూడండి ఇక ఆయన ఇక రాకముందే ఆయన పెద్ద పవర్ సెంటర్ ఇవన్నీ భూవాగానాలు తప్పితే నేను దాన్ని నమ్మ ఆయన ఒకటి మాత్రం నేను ఏంటంటే నేను ఇన్ని రోజుల తర్వాత ఆయన రియలైజ్ చేసిండు నేను కాంగ్రెస్ నాకు అన్ని విధాలు ఆదుకున్న కాంగ్రెస్కు నేను అన్యాయం చేసినా అని వచ్చిండు అనుకుంటున్నా లేదు ఆయన ఏదో పవర్ సెంటర్ వస్తుంది ఆయన ఏదో పవర్ దొరుకుతుంది అంటే అది కొద్దిగా నమ్మే పద్ధతి అయితే కాదు అది ఎవరన్నా ఉగానాలు ఉండొచ్చు కానీ నా వరకు నేనేమనుకుంటా అంటే ఆయన ఆత్మవిశ్వాసం వచ్చింది ఏది ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నేను తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని నాకు ప పదవులు ఇచ్చినా నేను టీఆర్ఎస్లో పోవడం నా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదని వచ్చిండని అనుకుంటున్నా కానీ ఆయన వస్తే ఏదో పవర్ సెంటర్ అయిపోతుంది ఆయన ఏదో అయిపోతుంది ఎగిరిపోతుంది ఇవన్నీ ఊహగానలే కానీ అది కాకుండా వచ్చు కానీ ఆయనకు ఒక ఫీలింగ్ ఏందంటే కాంగ్రెస్ నేను వీడడం తప్పు చేసిన ఫీలింగ్లు వచ్చిందని అనుకుంటా బీజేపీతో కేసీఆర్ యుద్ధమే అంటున్నాడు ఇలా సాగుడప్పు మోగిస్తున్నాడు ఊరూరులో నిరసన కార్యక్రమాలు చేస్తున్నాడు నిజంగానే వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉందా చూడండి కేసీఆర్ను ఏమంటాడు నమ్మలేమండి గతంలో ఏమన్నాడు ఆయన ఆంధ్రోళ్లు సెట్లర్ అన్నాడు తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి సెట్లర్ ఎవరు నా మనమడు సెట్లర్ అయిపోడు అని అంటున్నాడు కనుక ఆయన ఎప్పుడు మాట మారుస్తాడు నాలుకే కదండి ఏదన్నా మాట్లాడచ్చు ఇటు మాట్లాడొచ్చు అటు మాట్లాడచ్చు ఇవాళ ఆయన కొట్లాడుతుండే మేమైతే నమ్మలేము ఎందుకంటే గతంలో కూడా ఇట్లనే మాట్లాడిడు ఢిల్లీ పోయిండు ఏమన్నాడు రైతుల ఇష్యూలో మూడు బిల్లు చాలా అన్యాయం ఇది రైతులకు సరి అయిన నిర్ణయం కాదు ఇది కార్పొరేట్ సెక్టర్కే లాభం అవుతుంది అన్న వ్యక్తి ఒక్కసారి ఢిల్లీ పోగానే మర్చిపోయిండు అంతకుముందేమో రైతులు ఇచ్చినటువంటి ఉద్యమంలో వాళ్ళ మంత్రులు పార్టిసిపేట్ చేశారు ఎమ్మెల్యేలు పార్టీ అందరు చేశారు కానీ తీరా ఇవాళ ఏదైతే ఢిల్లీ పోయిన తర్వాత అన్నీ మర్చిపోయి అన్ని విధాల అది వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు కావచ్చు ప్రెసిడెంట్ ఎన్నికలు కావచ్చు రైతుల ఇష్యూ కావచ్చు అన్నిట్లో అయినా మద్దతు ఇచ్చినా లేదా కనుక ఆయన నమ్మదగిన వ్యక్తి అయితే కాదు పరిస్థితులను బట్టి మారుతుంటాడు ఎప్పుడైతే నరేంద్ర మోడీ తోటి తగాద వచ్చిందనుకో ఫెడరల్ అంటాడు ఇమీడియట్గా తమిళనాడు పోతాడు ఒకనాడు వెస్ట్ బెంగాల్ పోతాడు ఇట్లా ఆయన ఎప్పుడైతే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నప్పుడు ఒక నాటకం డిస్టెన్స్కి వెళ్ళి దగ్గరికి వచ్చిందనుకో మళ్ళీ మాట మారుస్తాడు అనేది నా ఉద్దేశం ముఖ్యంగా అంటే కేసీఆర్ విషయానికి వస్తే కాంగ్రెస్తో పొత్తు ఎలక్షన్స్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారని ఒక చర్చ నడుస్తుంది నిజమేనా చూడండి ఇది అనవసరంగా మాట్లాడే మాటలు తప్పితే మేము పొద్దున్ను లేస్తే మేము కొట్లాడుతూనే ఉన్నాం ఎవరితోటి కేసీఆర్ తోటి కొట్లాడుతున్నాం తోటి కొట్లాడుతున్నాం ఇవాళ ఆయన మాతోటి పొత్తు పెట్టుకుంటాడు ఇంతకుముందు ఒకసారి పొత్తు పెట్టుకున్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఇది ఇవన్నీ కామనే ఇక రోజుకొక మాట మార్చేవారితోటి మా అడ్జస్ట్మెంట్ ఎట్లుంటుంది మా సోనియా గాంధీ ఉన్నదనుకో మాట మీద నిలబడ్డది ఎస్ మేము పవర్లో వచ్చినాడు తప్పనిసరిగా తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చి చూయించింది అది మాలో గొప్పతనం మరి ఆయన ఎప్పుడు మాట మారుతాడు ఓసారి నరేంద్ర మోడీ అమరే తుమారే దిల్మే జగా చాయే నీ హృదయంలో నా నా పేరు ఉండాలే నాకు స్థానం ఉండాలి అన్న వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు బీజేపీ నాయకుల వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియనటువంటి వ్యక్తితోటి మేము ఏదో సంబంధాలు పెట్టుకుంటామనే లేదు ఇవన్నీ ఊహగానాలు ఇవన్నీ ఏమిటి అంటే ఇవి జరిగేవి కావు కే అతను ఆయన పలుకుబడికి ఆయన ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి సమయస్ఫూర్తి మాట్లాడుతుంటాడు సమయస్ఫూర్తి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు కానీ మేము మా ఆలోచన సెక్యులర్ ఆలోచన మేము ఎప్పుడు కూడా సెక్యులర్ ఐడియాలజీ కానీ ఇచ్చిన మాటను తప్పకుండా ప్రయత్నం చేస్తాం కాబట్టి అది మాదిలో ఒక గుణం ఉన్నది ఆయన ఎప్పుడు మారుస్తాడు ఎప్పుడు ఫెడరల్ అంటాడు ఎప్పుడు నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తాడు అసెంబ్లీ పార్లమెంట్ లోపల మద్దతు ఇస్తాడు బయటకు వచ్చి నేను ఆయనతో యుద్ధం చేస్తాను ఇక మీతో కలుస్తా అంటే మేము ఎట్లా అనేది నా ఉద్దేశం అంటే కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతలు రెండు సార్లు అధికారం రాలే కదా తెలంగాణ ఇచ్చి కూడా ఈసారి కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటు మంచిగా ఉంటుందని చెప్పి మీ హైకమాండ్ చెప్పినట్లు తెలుస్తుంది సేమ్ లేదండి ఇది అది కూడా ఎవరు నా మాట ఎవడు మాట్లాడడు ఎప్పుడైతే టూ థౌజండ్ ఫోర్లో ప్రభుత్వం ఎందుకు వచ్చింది టూ థౌజండ్ టూలో హనుమంతరావు వరంగల్లో బడుగు బలహీన వర్గాలు సదస్సు పెట్టిన తర్వాతనే ఇందిరాగాంధీ కోడలుగా బడుగు బలైన వర్గాలను ఆధిపత్యం చేస్తుందనే మార్పు వచ్చింది ఆ మార్పే రాజశేఖర్ రెడ్డి ఆ మీటింగ్ తర్వాత పాదయాత్ర పెట్టడం ఆయనకు లాభమైంది ఆయన నేను రెండోసారి కూడా నేనే తెచ్చిన ఆయన తెచ్చింది ఏం లేదు అంత కష్టపడ్డదంతా పార్టీ ప్రెసిడెంట్గా నువ్వు ఉండొచ్చు అంత మాత్రాన నేనే తెచ్చినా నేనే తెచ్చినా అని అనడం అది న్యాయం కాదు ఏదో ఈయన రావడంతో కాంగ్రెస్ వస్తుందో మంచిదే కానీ ఎప్పుడు ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉందంటే ఆయన కొడుకును కూడా కాంగ్రెస్లో తీసుకొస్తే నువ్వు అన్నట్టు ఒకసారి కాంగ్రెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆయన కూడా చిత్తశుద్ధితో ప్రజలు నమ్ముతారు ఆయనను కూడా అరే ఏదో తప్పు రియలైజ్ చేసిన ఆయన నమ్ముతారు కానీ నేను ఒక్కరిని వస్తా నా పెద్ద కొడుకును అడ్జస్ట్ చేయాలి నేను చిన్న కొడుకును వదిలేస్తా అంటే చూసేవాళ్ళకు బాగుండదు కార్యకర్తలు కూడా ఏది ఫీల్ అవుతున్నారు ఆయన నిజంగానే ఆయన కొడుకును కూడా తీసుకొస్తాం మా కార్యకర్త సంతోషం మేమందరం కూడా సంతోషపడతాం దానివల్ల పార్టీకి కొంత బలం ఏర్పడిపోతుంది ఉద్దేశం కానీ నువ్వు రావడంతో నా ఇంకో అడ్జస్ట్మెంట్ కానీ నీకేం అడ్జస్ట్మెంట్ తెలియదు కానీ నా వరకు నేను ఏమనుకుంటా అంటే నీ అంతరాత్మ ఒప్పుకోలేదు నేను పెద్ద తప్పు చేసిన ఏది టీఆర్ఎస్లో పోయి అని నువ్వు రియలైజ్ అయ్యి వచ్చినవని అనుకుంటున్నా కానీ నువ్వేమంటున్నావు ఆయన కొడుకును అడ్జస్ట్ చేస్తున్నారంటే అది నిజంగా కరెక్టా కాదా నాకు తెలియదు ఏదైనా ఇప్పటికన్నా ఆయన రావాలనుకుంటే తన కొడుకుతో వస్తే ఒక మంచి పార్టీకి ఇమేజ్ పెరుగుతుంది ఆయన ఇమేజ్ కూడా పెరుగుతుంది అనేది చెప్పగలుగుతా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే మీరు మీ హైకమాండ్కు ఏం చెప్తారు అది ఊహాగానం ఇప్పుడు ఏం చెప్పను నేను ఇవన్నీ అన్నేచురల్ డిస్కషన్ అన్ నేచురల్ అనుకోవడం అది అయినప్పుడు మళ్ళీ నువ్వు ఏం చేయాలను మా సజెషన్ ఏంది హైకమాండ్కు చెప్తాను తప్పితే ఊహించుకొని మీరు ఏం చెప్తారని చెప్పడం అది న్యాయం కాదు నేను ఒక ఫార్మర్ పిసిసి ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్నేచురల్ న్యాచురల్ అపా ఏది ఒపీనియన్ ఇవ్వద్దు ఎవరు అనుకుంటున్నారు ఆయన వస్తే రేపు కలుస్తే మనం ఏమవుతుంది ఇది అన్నీ ఊహగానాలు కాబట్టి ఊహాగానాల మీద నేను మా నేను మాత్రం ఎక్కడ స్పందించను అది అయినప్పుడు మళ్ళీరా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాట్లాడతాం కానీ జరగని ఇష్యూను జరిగినట్టు చెప్పి దాని ఊహాగాలకు కూడా నేను జవాబు చెప్తే ప్రజలు కూడా అరే అనుమతులు ఏమే జరగని దాన్ని కూడా చెప్తున్నాడంటే నాకు మళ్ళా కేసీఆర్కు తేడా ఏముంటుంది అనేది నా ఉద్దేశం రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య మొత్తం అన్ని సమస్య పోయినట్టేనా సహకరిస్తున్నా నా వరకు నా వరకు నేను నాకు ఇచ్చిన ప్రోగ్రాం వరావరగా ఇంప్లిమెంట్ చేస్తున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్ తోడు మాట్లాడినా అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి మా ఉద్దేశం ఏంటంటే మా శత్రు ఎవరు బీజేపీ బీజేపీ రోజు రోజు పుంజుకుంటున్నప్పుడు మాది నేషనల్ లెవెల్లో కానీ ఎక్కడ కానీ ఏ ఏ రాష్ట్రంలో కూడా మాకు ఫస్ట్ అనేవి బీజేపీ బీజేపీని కొట్టాలంటే అందరం కలిసి ఉండాలి ఎందుకంటే నిన్నటి వరకు మనం సెకండ్ ఉన్నవి ఇవాళ దుబ్బాక హుజురాబాద్ గెలిచిన తర్వాత మేమే మేమే అంటున్నారు కాబట్టి మనం కలిసికట్టుగా ఉండి అటు బీజేపీని ఇటు టీఆర్ఎస్ని అధిగమించాలంటే మనం ఇద్దరితోటి ఈక్వల్గా ఫైట్ చేసి వచ్చే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గెలవాలంటే మనం అందరూ ఇల్లు చక్కగా పెట్టుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఏదైనా మనస్ఫర్ధలు ఉంటే దూరం చేసుకొని ఫైట్ చేస్తే తప్పనిసరిగా మనం ఫస్ట్కు రాగలుగుతాం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనమే ఆల్టర్నేట్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి ఇచ్చింది తెచ్చింది మనమే కాబట్టి గతంలో కొంత పొరపాట్లు అయిపోయినాయి ఆ పొరపాట్లను సరిదిద్దుకోవాలంటే జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో కూడా మనస్పర్ధలు దూరమైనటువంటి దగ్గర కలిపేసి అందరం కూడా యునైటెడ్ ఉంటే కింది కార్యకర్త కూడా ఇక్కడ చాలా మంచి సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు కార్యకర్తలలో ఒక విధమైనటువంటి భావన ఉన్నది ఎట్లనన్నా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకు మనం అన్యాయం చేసినాం మనం ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకొని మళ్ళీ కాంగ్రెస్ తెచ్చి సోనియా గాంధీకి ఇయ్యాలనే కార్యకర్తలు అనుకుంటున్నారు కాబట్టి మేము కూడా అందరం కూడా కలిసి పనిచేస్తే బాగుంటుంది చిన్న చిన్న ఏదైనా ఉంటే సరిదిద్దుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలనేదే నా ఉద్దేశం ఫైనల్గా చెప్పండి యాసంగిలో ఒక్క గింజ ఒడ్లు కూడా నేను కొనని కేసీఆర్ అంటున్నాను ఎందుకు చూడండి యాసంగిలో ఆయన ఇవాళ ఖరీఫ్ పంటలనే నువ్వు సరిగ్గా కొనుగోలు చేయలే ఇవ్వాలని కూడా కొన్ని దగ్గర ఏది ఐకేబీ సెంటర్లు పెట్టలే ఇంకా కొన్ని గ్రామాలలో అట్లనే పరిస్థితి ఉంది ఇప్పుడు నువ్వేమంటున్నావు యా సంగిలో ఒడ్లు మేము ఇవ్వమంటాం అయ్యా నువ్వు ఒడ్ల గురించి ఈ మొదలే తయారు చేయాలి కదా రైతులను ఏ పంట వండితే లాభం అవుతుంది ఏ పంట వల్ల గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది అని చెప్పకుండా ఎంతసేపటికి మీరేం చేస్తున్నారు ఎంతసేపటికి ఏది యాసంగిలో సంఖిలో వడ్లు వేయొద్దు వేస్తే మేము కొనమనే చెప్తున్నారు కానీ దానికి ఆల్టర్నేట్గా కూడా మీరు చెప్పాలి అప్పుడే ప్రజలు నమ్ముతారు కాబట్టి మీరు అయ్యొద్దు మేము కొనం మీరు వేయొద్దు మేము కొనం దానికంటే ఇవాళ రైతులు అనేది ఏంటంటే ఒడ్లు పండించే ఏదైతే పొలం ఉన్నదో అది వడ్లకే పరిమితమవుతుంది కానీ వేరే పంట అందులో పండదు మేము ఇంతకుముందు ఎన్నో పండించుకోలేదు అని రైతులు ఆడపడుచులు కానీ మగవాళ్ళు కానీ ఒకే బాధనే వినిపిస్తున్నారు దానికి ఏమంటా లేదు మీరు వేరే పంట వేయాలంటే వేరే పంట ఎప్పుడు వేయాలి వేరే పంట వేస్తే లాభమేంది వేరే పంట వేస్తే రైతులకు అన్యాయం జరిగితే ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తావు ఇవన్నీ నువ్వు ఏం చెప్పకుండా మీరు వేస్తే నేను కొనను మీరు ఐకమ్మా వద్దంటున్నది అంటున్నావు అదే నీకు ఆయనకు పంచాయతీ ఉంటుండయా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు పోనీ నువ్వు యాసంగికి వేయనప్పుడు నీ దగ్గర ఒక ప్రణాళిక ఉన్నదా ఇప్పటిదానికి అది పబ్లిసిటీ చేసినావా ఈ ప్రణాళిక ద్వారా చూడుగొ ఈ భూములల్లో ఇది వేయచ్చు ఈ పంట ఇది వేయవచ్చు ఈ పంటకు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళా వడ్లు వేయొచ్చు అనే ఆలోచన ఒకసారి మరి భూమిలో మార్పు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ టైం మళ్ళీ కరిపి వచ్చినప్పుడు మరి వేస్తే ఆ పంట లేదా అది కూడా చెప్పాలి కదా నువ్వు ఒకసారి ఏదో పంట ఏమంటే వేస్తారు నష్టపోయినా సెకండ్ టైం వడ్లు కూడా లేకపోతే ఏమవుతుంది మన పరిస్థితి ఇక ఆకలి సాగులు అవుతుంది అందుకుంచి కేసీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గివ్ ఏ గైడ్ లైన్స్ యు గివ్ ఏ ఇన్సెంటివ్స్ నువ్వు అవన్నీ రైతులకు చెప్తే అప్పుడు రైతు ఆలోచన అరే నిజమేరా గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఆదుకుంటుంది నేపు రేపు మా భూమికి నేను చేసిన కష్టానికి నష్టం జరిగితే ప్రభుత్వం మా మీద తప్పనిసరిగా న్యాయం చేస్తుంది మాకు మాకు ఆదరిస్తుంది మా నాకు జరిగిన నష్టాన్ని పూర్తి చేస్తుంది అనే ఆలోచన ఎప్పటివరకు అయితే ఇయ్యవో కేవలమే మనం మేము తీసుకోము పంట వేయద్దు ఇవి కాదు పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మొదలు ఒక ఆలోచన చేయాలి ఎస్ మీరు ఇంత పెద్ద గవర్నమెంట్ నడిపిస్తున్నావు తెలంగాణ తెచ్చుకున్నావు సామాజిక తెలంగాణ తెస్తాను అందులో కూడా నువ్వు సక్సెస్ కాలే ఇప్పుడు నువ్వు అట్లీస్ట్ రైతుల దగ్గర ఎందుకు అన్యాయం చేస్తావు పంట వేయొద్దు అంటున్నావు మరి ఆ పంటకు సరిపోయినటువంటి ఏరే పంటలలో లాభం ఏంది వస్తుందో చెప్పు సపోజ్ ఈ పంట వేసినాక నష్టపోతే ఇన్సెంటివ్స్ ఇస్తుందా ప్రభుత్వం ఒక ఎకరానికి ఎత్తేస్తే ఇప్పుడు నువ్వు రైతు బంధు అంటున్నావు రైతు బంధులు ఐదు వేలు ఇస్తున్నావు రేపు పంట దెబ్బతనేది అనుకో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతుకు అన్యాయం జరిగితే ఆ మూడు ఎకరాలు అది ఎవరు రెస్పాన్సిబుల్ ప్రభుత్వం రెస్పాన్సిబుల్ తీసుకుంటే ప్రజలు కూడా అప్పుడు ఆలోచన చేస్తారు కానీ నువ్వు ఏం చెప్పగా నేను కొనం మీరు మీరు వేసి చేసుకోండి అది ఇది ఇది తప్పు ప్రచారం ప్రజ ఇప్పటిదానుక నీకు మొదలే ఆలోచన ఉన్నది ఏది యాసంగిలో మరి వడ్లు పండిస్తే మేము కొనలేమని నీకు ఆలోచన ఉన్నప్పుడు నువ్వు ఆల్టర్నేట్ ఎందుకు ఆలోచన చేయలే ఈ పంట వేస్తే కూడా మీకు లాభం అవుతుంది ఏ విధంగా వడ్లు పండిస్తారో అదేవిధంగా మీకు లాభం అవుతుంది అంటే ఎవడన్నా ఒక అడుగు ముందుకేస్తారు పోని తప్పున మీరు తెబ్బతిన్న ప్రభుత్వం మేము తప్పనిసరిగా ఆదుకుంటుందని ఆలోచన ఇప్పటిదాకా కలగలేదు కేవలం మేము ఢిల్లీ పోతాం ఢిల్లీ తల ఉంచుతాం ఢిల్లీని భాజ బజాని చేస్తారే నువ్వు అన్ని నువ్వే పోతేనే నీకు అపాయింట్మెంట్ దొరకలే పార్లమెంట్లో లొల్లి పెడతాను మళ్ళీ మీరు తిరిగి వస్తారు మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పోతా అంటారు ఇది ఏమిటి నువ్వు ఢిల్లీ పోతే ఢిల్లీ నేను లెక్కనే చేస్తలేదు నీ మాటనే ఇంటలేదు మళ్ళీ నువ్వు ఢిల్లీ పోయి సాధించేది ఏంటి దాని బదులు ఇడ కూర్చో రైతులను విలిపి రైతు సంఘాలను విలిపి బాబు ఇది ఉన్నది ఇక మీకు ఇది నష్టమైతే నేను గవర్నమెంట్ ఆల్టర్నేట్గా మీకు సాయం చేస్తాను దీనివల్ల లాభమేంది నష్టమేంది చెప్పు మళ్ళీ నెక్స్ట్ టైం ఖరీఫ్ పంటలో మళ్ళీ వడ్లేసిండు అనుకో పడకుంటే ఇది అవవాయ్ భూవవా అవుతుంది కనుక దాని మీద రైతులేమంటున్నారంటే మా ఒడ్లు పండించే పొలాలలో ఒడ్లే పండుతాయి వేరేది మేము వేయలేం వేస్తే మాకు రాదు మేము ఎన్నో నేర్చుకోలే మాకు ఇది ఆలోచన లేదు ఇదంతా నీళ్ళ తడి ఉండే భూమి నీళ్లు చోవీస్ గంట ఉంటేనే వరి పండుతుంది అలాంటి భూమిలో మరి మేము వేరే పంట ఏది వండియాలి పండిస్తే దాన్ని మళ్ళీ నెక్స్ట్ టైం ఈసారి దాన్ని ఎడారి చేసి మళ్ళా నెక్స్ట్ టైం మేము నీళ్ళు వండిస్తే వాళ్ళ భూమి మాకు పనిచేస్తుందా లేదా ఆ భూమి మాకు చూపుతుందా లేదా ఇవన్నీ చెప్పకుండా ప్రభుత్వం తప్పుదారిన పెట్టిస్తుంది అనేది నా ఉద్దేశం ఇప్పటికన్నా ఢిల్లీ పోయే బదులు ఈడనే కూర్చొని రైతులను మాట్లాడి రైతు సంఘాలను పిలిచి మాట్లాడి ఏం లాభం అవుతుంది ఏమవుతుంది నువ్వు నీ దగ్గర పెద్ద పెద్ద ఉన్నారు ఏది అగ్రికల్చర్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఏ భూమి వల్ల లాభం అయిందో చూయించు నీకే ఉన్నది ఫామ్ హౌస్ అది నువ్వు చెప్పకుండా ఏ అక్కు ఏస్తే మేము కొనం కొనం అంటే నడుస్తుందా రైతు వేసేది ఒకటే పంట వాడు వాడు జీవితాంతం తాత ముత్తాతల నుంచి వరే ఇస్తున్నారు కొత్త దేనికి వెళ్ళి వేస్తారా బాబు కనుక దీని మీద ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం సో మొత్తం మీద ఇది డిఎస్ రాకను తాము వ్యతిరేకించడం లేదు తన కుమారుడు ఎంపీ అరవింద్తో కలిసి పార్టీలకు వస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అదేవిధంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుపై వస్తున్నటువంటి వార్తలపై కేవలం ఇప్పటికైతే ఊహాగానాలు మాత్రమేనని చెప్పి పిసిసి మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ చెబుతున్నటువంటి పరిస్థితి వీడియో లిస్ట్ పాషతో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్